నమస్కారం అండి. సార్, మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసి మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ పిసిసి అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ పరుగులు పెడతా ఉండేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఏ విధంగా ఉన్నది అంటే, సాధారణంగా ఏంటంటే అపోజిషన్లోకి వచ్చిన తర్వాత చాలామంది పొలిటీషియన్స్ ఏంటంటే అదే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నట్టుగా, అంటే అది కొంచెం ఏదో మనం కొంత ఆ బ్రేక్ తీసుకొని ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ మీరు మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ అయ్యి మీరు చూస్తూ ఉండే చాలా ప్రోగ్రామ్స్ కూడా మీరు తీసుకున్నారు, ఎస్పెషల్లీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మీరే కోటి సంతకాల ఉద్యమాన్ని ఒకటి మొదలుపెట్టి వాళ్ళది ఒక ప్రజల ఎజెండాగా కూడా మార్చడంలో మీరు కొంత కృతకృత్యులు అయ్యారు. ఏ విధంగా అనిపిస్తుంది? పాలిటిక్స్ అన్నప్పుడు ప్రజలు ఎక్కడ ఏ బాధ్యత మనకి ఇస్తే అక్కడ పనిచేయాలి అని నమ్మేటువంటి వాడిని నేను. చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అది పూర్తి జెండా చేసుకున్నట్టు. ఎన్నికల ముందే తెలిసి మేము ఓడిపోతున్నామని చెప్పి ఆ విషయం రాహుల్ గాంధీ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. సో ఆ మైండ్ మేకప్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను అధికారంలో ఉన్నప్పుడు ఎంత బిజీగా ఉన్నానో అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాను. ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు కనీసం నెలలో వారం 10 రోజులు హైదరాబాద్లో ఉండేటువంటి అవసరము అవకాశం ఉండేది. క్యాబినెట్ మీటింగ్లోనో ఇన్ మరొకటోనో క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లోనో డిపార్ట్మెంటల్ రివ్యూలో ఇవాళ నేను హైదరాబాద్లో 3-4 రోజులు కూడా ఉండేటువంటి అవకాశం కలగడం లేదు. ఎందుకంటే ఫీల్డ్కి వెళ్తున్నాను. 2 థింగ్స్, ఒకటి మీరు చెప్పినట్టు ప్రత్యేక హోదాతో పాటు అనేకమైనటువంటి ప్రజా సమస్యలు, కానీ రెండవది పార్టీ ఒక్కసారిగా కొలాప్స్ చేసేసినారు. ఎన్నికల ముందు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు 70 మందిని లాక్కోవడము, జగన్ గారు 100 మందిని లాక్కోవడము, ఈ విధంగా ప్రముఖమైనటువంటి వాళ్ళని లాక్కోవడం ద్వారా కొత్త కొలాప్స్ అయినట్టుంది. ఇప్పుడు ఒక మంచి ఒక ఛాలెంజ్గా కూడా దీన్ని నేను అనుకుంటా ఉన్నాను, పార్టీకి ఒక న్యూ బ్లడ్ని తీసుకొని రావడానికి, కొత్త తరాన్ని తీసుకొని రావడానికి ఒక ఒక ఛాలెంజ్గా తీసుకోవడం. అండ్ ఇష్యూస్ కూడా హౌస్ వెదర్ వీఆర్ స్ట్రాంగ్ వీక్ అనేది ఉండదు. పీపుల్స్ వాయిస్ మేము ఏ రౌట్ చేస్తున్నామా లేదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రాల సమయం ఐఎమ్ ఎంజాయింగ్, ఐఎమ్ టెలింగ్ యూ ఐఎమ్ ఎంజాయింగ్, నేను బలంగా ఉన్నానా బలహీనంగా ఉన్నానా అనే దానికంటే పార్టీ రోల్ మీరు పర్ఫెక్ట్గా ప్లే చేస్తున్నారు. పర్ఫెక్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ, సాటిస్ఫాక్టరీ రోల్ నేను ప్లే చేస్తున్నాను. అంటే మీరు ఇందాక అన్నారు చాలామంది లీడర్లు డిజర్వ్ చేసి, అంటే చంద్రబాబు నాయుడు గారిని లాక్కున్నారు, జగన్ గారు లాక్కున్నారని, అంటే వాళ్ళు లాక్కున్నారా లేకపోతే అటువంటి అంటే కంపల్షన్ వచ్చి వెళ్ళిపోయారు కదా, అంటే వాళ్ళని బ్లేమ్ ఎందుకు చేస్తారు? మీ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం దానివల్ల రాష్ట్రం విడిపోవడం జరిగింది, దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది అనేటువంటి దీంతో చాలామంది లీడర్లు వెళ్ళిపోయారు. కాబట్టి మీరు జగన్ గారిని చంద్రబాబు గారిని బ్లేమ్ చేయటంలో అర్థం ఏమైనా ఉందంటారా? ఒక్కటి నేను చెప్పడం ఏంటంటే, ఇంత ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ అని వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే జగన్ పార్టీ లేకపోతే టీడీపీ మేము చాలా బలవంతులు అనుకుంటున్నాం. నిజంగా అంత బలవంతులు అయితే మా దగ్గర నుంచి ఎందుకు అడుక్కొని తినాలి, మా ఇళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి, వీళ్ళని ఎందుకు తీసుకుపోవాలి, ఇంకా దాగడం లేదు, ఇంకా రోజు నడుస్తూ ఉంది వ్యవహారము. నిజంగా వాళ్ళు బలవంతులు అయితే దే ఆర్ వెరీ వీక్, టిమిడ్. రెండు అంత బలహీనమైనటువంటి పార్టీలో అని అంటారు, సంఖ్యాపరంగా కాదు, వాళ్ళ నైతిక స్థైర్యం అనేటువంటి లేదు. మీరు మాట అన్నారు విక్రమార్ కాంగ్రెస్ పార్టీనే రాష్ట్ర విభజన కారణం అని చెప్పేసి, కాంగ్రెస్ కూడా కారణం, కానీ కాంగ్రెస్ పార్టీ చివరి పార్టీ నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లెటర్ల మీద లెటర్లు ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీలో మీరు రిజల్యూషన్ పెడతారా లేదా అని చెప్పి, ఎంతమందిని చంపుతారు అని చెప్పి, జగన్ గారు మరి రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర అతను ఒక ఏదో పెద్ద ఒక పరిశోధన చేసి మీరు ఆర్టికల్ 3 కింద ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు అని చెప్పి, ఇవన్నీ కూడా అప్పుడు భావోద్వేగాలతో ప్రజలు మర్చిపోయి ఉండొచ్చు. కానీ బట్ ఇప్పుడు టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ ఇస్ ద లాస్ట్ పార్టీ. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి న్యాచురల్గా అప్పట్లో ఎలక్షన్లో అందులో మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము కానీ పార్టీలో ఉన్నటువంటి మేము కానీ నాతో సహా చాలామంది మేము ఫెయిల్ అయింది. ఎక్కడ అంటే ఇది ఏమి జరుగుతూ ఉంది అనేటువంటి విషయాలు ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి, దానిలో మేము ఫెయిల్ అయినాం.
అందుకోసం మేము నష్టాన్ని మేము అనుభవించాల్సి వస్తుంది. ఇట్స్ ఆల్ రైట్. బట్ అనివార్యమైనప్పుడు, విభజన అనివార్యమైనప్పుడు రాష్ట్రానికి ఏం మేలు కావాలి అనేటువంటి దానిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ జస్టిస్ చేసింది. తెలుగుదేశం కానీ, జగన్ పార్టీ కానీ, బీజేపీ కానీ రాష్ట్రానికి ఏమి కావాలి, విభజన జరుగుతుందని తెలిసి కూడా వాళ్ళు అడగకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వడ్డించిన విస్తరణ రాష్ట్రానికి ఇచ్చిపోయింది. దాన్ని జాగ్రత్తగా చేయాలి. ఈరోజు కుక్కలు చించిన విస్తరగా ఈరోజు బీజేపీ టీడీపీ చేసే ప్రయత్నాలు చేస్తుంది. అది సరైనది కాదు అని నేను గట్టిగా భావిస్తాను. నో డౌట్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ కల్ప్రిట్, నో డౌట్ అబౌట్ దట్. బట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? మోడీ గారు కదా. మోడీ గారి గురించి ఇంతవరకు ఒక్క మాట మాట్లాడకపోతే